దోపిడీ దొంగలు మహబూబ్ నగర్ జిల్లాలో భీభత్సం సృష్టించారు. బాలనగర్ మండల కేంద్రంలో 14వ నెంబర్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న గ్రామీణ వికాస్ బ్యాంకులో దొంగలు చొరబడ్డారు. రెండు రోజుల పాటు తాపీగా బ్యాంకులో తిష్టవేసి భారీ మొత్తంలో నగదు బంగారం దోచుకు వెళ్లారు. ఈ దోపిడీలో నిష్ణాతులైన వారే పాల్గొన్నట్లు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం బ్యాంకు ముగిసిన తర్వాత ఉద్యోగులు ఎప్పట్లాగే బ్యాంకుకు తాళం వేసి వెళ్లారు. తిరిగి ఉదయం 10:30 గంటలకు విధులకు హాజరయ్యేందుకు సిబ్బంది బ్యాంకును తెరిచారు. వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో బ్యాంకులో దొంగలు పడినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు డాగ్ క్లూస్ టీంతో ప్రాథమిక ఆధారాలు సేకరించారు. బ్యాంకు వెనుక వైపు గ్రిల్స్ కట్ చేసి లోనికి ప్రవేశించిన దొంగలు గుట్టుచప్పుడు కాకుండా దోపిడీ చేశారు. గ్యాస్ సిలిండర్ ను లోపలికి తీసుకువెళ్లి లాకర్ ను కట్ చేశారు. పోలీసులకు దొరకకుండా సీసీ కెమెరా ఫుటేజ్ ఉండే హార్డ్ డిస్క్ ను ఎత్తుకువెళ్లారు. అనంతరం బ్యాంకులోని బంగారు నగలను 14 లక్షల నగదును ఎత్తుకువెళ్లారు. అయితే బంగారు నగలపై 2.5 కోట్ల రుణాలు ఇచ్చామని, వాటి విలువ 4 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే రైతులు ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు హామీ ఇస్తున్నారు. డబ్బు బంగారు నగలకు బ్యాంకు బాధ్యత వహిస్తుందని చెబుతున్నారు. మార్నింగ్ అరౌండ్ 10:00 ఓపెన్ చేశారు మా క్యాషియర్ అకౌంటెంట్ గారు. ఓపెన్ చేసిన తర్వాత కొద్దిగా అన్డిస్టర్బ్డ్ గా మెటీరియల్స్ కావడం కనపడడంతో వెంటనే నాకు కాల్ చేశారు. కాల్ చేసిన వెంటనే నేను ఇక్కడికి 5 మినిట్స్లో వచ్చాను. వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ థెఫ్ట్ జరిగిందనే విషయం తెలిసింది. దానికి బట్టి మనం పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి పూర్తిగా డీటెయిల్ అనేది వాళ్ళ ఇన్వెస్టిగేషన్ తర్వాత మనం మొత్తం డాక్యుమెంట్స్ వెరిఫై చేయగలిగితే ఫైనల్ రిపోర్ట్ ఏంటని చెప్పగలను. దీనికి ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఈ కస్టమర్కి సంబంధించిన ఏదైనా వాల్యుబుల్ ఉండేది పూర్తిగా బ్యాంకు బాధ్యత వహిస్తుంది. కస్టమర్స్కి ఏ విధంగా కూడా నష్టం జరగదు. అయితే ఈ బ్యాంకు సెక్యూరిటీ గార్డును కూడా నియమించకపోవడం అధికారుల నిర్లక్ష్యమేనని ఖాతాదారులు చెబుతున్నారు. దొంగతనాలు జరిగే అవకాశం ఉందని గతంలో తాము ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ఒక నిర్లక్ష్యం ఏంటంటే ఇక్కడ జీఎం గాని జనరల్ మేనేజర్ గాని మేనేజర్ జయరామ్ రావు సార్ ఉన్నప్పుడే దీన్ని నిర్మించారు. దీనికి గ్రిల్స్ కానీ కిటికీలు కానీ అవన్నీ నేనే బిగించిన. అప్పుడే నేను ఒకసారి దృష్టికి తెచ్చినట్టు ఈ గోడలు ఇట్లా కాకుండా స్ట్రాంగ్ రూమ్ కాంక్రీట్ తోటి స్ట్రాంగ్ రూమ్ చేయాలి. ఇంక మాత్రం ఎక్కడ ఏ బ్యాంక్ చూసినా కూడా ఇన్ని దర్వాజాలు ఇన్ని కిటికీలు ఉండవు. మరి దీనికి నిర్లక్ష్యం ఏంది? నాకు అనుమానం వస్తుంది బ్యాంకులే దీనికి అస్తమా ఏంది, లేకపోతే వచ్చి దొంగలు ఇంతకుముందే ఎనకంగా మెట్లున్నాయి ఆ మెట్లకెళ్ళి వచ్చి ఇవన్నీ పసిగట్టి చేసినరా అనే అనుమానం నాకు వ్యక్తమవుతుంది. అంతా పక్కా ప్లాన్ ప్రకారం జరగడంతో ఇది అనుపవగ్నులైన దొంగల పనేనని పోలీసులు భావిస్తున్నారు. గతంలో ఇలాంటి చోరీలకు పాల్పడిన వారిని విచారిస్తున్నారు. మరోవైపు ఈ దోపిడీలో ఇంటి దొంగల ప్రమేయం కూడా ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.